హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ని చూద్దాం దీనిలో ఫస్ట్ క్వశ్చన్ మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీకి సంబంధించి సరి అయినటువంటి వాక్యను గుర్తించండి ఆన్సర్ రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ నుంచి మార్చి ఎనిమిదవ తేదీ వరకు ఆస్ట్రేలియాలో మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీని నిర్వహించారు దీనిలో మొత్తం పది జట్లు కాగా బంగ్లాదేశ్ థాయ్లాండులను బంగ్లాదేశ్ ఇంకా థాయ్ క్వాలిఫైయింగ్ క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా ఎంపిక చేశారు నెక్స్ట్ ఆప్షన్ రెండు వేల ఇరవైలో ఛాంపియన్గా నిలిచినటువంటి ఆస్ట్రేలియా ఓవరాల్గా ఛాంపియన్గా నిలవడం ఐదోసారి అంటే రెండు వేల పదిలో రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవైలో ఈ రెండు వేల ఇరవైతో కలుపుకొని ఇది ఐదవసారి నెక్స్ట్ ఆప్షన్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా బెత్ మోని ఆస్ట్రేలియాకు చెందినటువంటి బెత్ మోనీ ఎంపికయ్యారు ఇవన్నీ కూడా సరి అయినటువంటి అంశాలు కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ కింది వ్యాఖ్యలలో సరి అయినది గుర్తించండి సరి అయినటువంటివి ఏంటంటే టీ ట్వంటీ మహిళల కప్ ఫైనల్ను అత్యధికంగా ఎనభై ఆరు వేల నూట డెబ్బై నాలుగు మంది వీక్షించారు మహిళల క్రికెట్ చరిత్రలో అత్యధిక మంది వీక్షించినటువంటి మ్యాచ్ ఇది మహిళల క్రికెట్లో తొలి కంకషన్ సబ్స్టిట్యూట్గా భారత బ్యాటర్ అయినటువంటి రిచా ఘోష్ గారు నిలిచారు నెక్స్ట్ ఆప్షన్ ఏ ఫార్మాట్లోనైనా కూడా అతి చిన్న వయసులోనే అంటే పదహారు ఏళ్ళ నుంచి నలభై పదహారు ఏళ్ళ నలభై రోజులు ఓకే పదహారు సంవత్సరాల నలభై రోజులు అయినటువంటి అతి చిన్న వయసులో ఫైనల్ ఆడింది ఎవరంటే షెఫాలి వర్మ ఇవన్నీ కూడా సరి అయినటువంటి ఆప్షన్స్ కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ అల్లర్లలో ప్రధాన పాత్రధారు ప్రధాన పాత్రదారులుగా గుర్తించి అరెస్ట్ అయినటువంటి హీనా బషీర్ బేగ్ ఇంకా జహన బైట్ సమీ వీరు ఏ సంస్థకు చెందినవారు హీనా బషీర్ బేగ్ ఇంకా జహన బైట్ సమీ వీరు ఏ సంస్థకు చెందినవారు ఆన్సర్ వీరు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ కోరాసన్ ప్రావిన్స్ సంస్థకు చెందినవారు ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలో సీనియర్ నేతగా ఎదిగి జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి ఘోరబోమనేటటువంటి నినాదంతో సయ్యద్ అల్తాఫ్ బుకారి వీరు స్థాపించినటువంటి పార్టీ ఏమిటి సయ్యద్ అల్తాఫ్ బుకారి వీరు పా స్థాపించిన పార్టీ ఏమిటి ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ ఆప్ని పార్టీ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మరణించినటువంటి ప్రముఖులకు సంబంధించి సరికానటువంటి వాక్యను గుర్తించండి సరికానటువంటి అంశాలను గుర్తించడం సరికానటువంటిది ఏంటంటే ఆప్షన్ ఫోర్ బిమల్ జుల్కా కేంద్ర మాజీ ప్రధాన సమాచార కమిషనర్ అనేది సరికానటువంటిది సరి అయినటువంటివి ఏంటంటే వెంకట్రాజు తెలుగు తమిళ నిర్మాత నెక్స్ట్ ఆప్షన్ హన్స్రాజ్ భరద్వాజ్ వీరు కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి నెక్స్ట్ ఆప్షన్ పొత్తూరి వెంకటేశ్వరరావు వీరు సీనియర్ పాత్రికేయుడు ఓకే దీని ఆన్సర్ ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ తొలిసారి ప్రవేశపెట్టినటువంటి ఖేలో ఇండియా శీతాకాల క్రీడలకు సంబంధించి సరి అయినటువంటి వ్యాఖ్యను గుర్తించండి సరి అయినటువంటివి ఏంటంటే దీనిలో మొదటి దశ ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ నుంచి లేహ్ లడఖ్ జమ్మూలో జరిగాయి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రెండో దశ అనేది మార్చి ఏడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు గుల్మార్లో నిర్వహించారు మొదటి దశలో ఓపెన్ ఐస్ హాకీ ఛాంపియన్షిప్ ఫిగర్ స్కేటింగ్ ఓకే ఓపెన్ ఐస్ హాకీ ఛాంపియన్షిప్ మరియు ఫిగర్ స్కేటింగ్ వంటి క్రీడలు నిర్వహించగా రెండో దశలో అయితేనేమో ఆల్ఫైన్ స్కే స్కేయింగ్ ఆల్ఫైన్ స్కేయింగ్ ఇంకా క్రాస్ కంట్రీ స్కేయింగ్ స్నోబోర్డింగ్ ఇంకా స్నో షూటింగ్లలో పోటీలు అనేవి జరిగాయి ఇవన్నీ కూడా సరి అయినటువంటి ఆప్షన్స్ ఖేలో ఇండియా శీతాకాల క్రీడలకు సంబంధించి సరి అయినటువంటి ఆప్షన్స్ కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించినటువంటి ఫస్ట్ క్లాస్ క్రికెటర్ వసీం జాఫర్కు సంబంధించి సరి అయినటువంటి వాక్యను గుర్తించండి ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే రంజీ ట్రోఫీ చరిత్రలో సచిన్ తర్వాత పన్నెండు వేల పరుగులు సాధించినటువంటి రెండో బ్యాట్స్మెన్ ఇతడు నెక్స్ట్ ఆప్షన్ వెస్టిండీస్తో జరిగినటువంటి టెస్ట్ వన్డే మ్యాచ్ల ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు ఓకే దీని ఆన్సర్ ఏంటంటే ఏది కూడా కాదు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది కూడా కాదు నెక్స్ట్ క్వశ్చన్ షీ ఇన్స్పైర్ షీ ఇన్స్పైర్ అనే కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం పంపినటువంటి ఆహ్వానాన్ని తిరస్కరించినటువంటి లిసిప్రియ కాగుజుమ్ అనేటటువంటి పర్యావరణవేత్త వీరు ఏ రాష్ట్రానికి చెందిన బాలిక ఆన్సర్ మణిపూర్ రాష్ట్రానికి చెందిన బాలిక నెక్స్ట్ క్వశ్చన్ మహారాష్ట్ర ప్రభుత్వం ఔరంగాబాద్ ఎయిర్పోర్ట్ పేరును ఇటీవల ఎలా మార్చింది ఆన్సర్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్ అనే పేరుగా మార్చింది నెక్స్ట్ క్వశ్చన్ మార్చి ఆరవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు నమస్తే ఆర్చ అనే సాంస్కృతిక ఉత్సవాలు ఏ రాష్ట్రంలో నిర్వహించారు ఆన్సర్వి ఆప్షన్ బి మధ్యప్రదేశ్లో నిర్వహించారు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ శశాంక్ గోయల్ నియమితులయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ మార్చి ఐదవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు సైన్స్ అండ్ టెక్నాలజీపై నిర్వహించినటువంటి అంతర్జాతీయ సదస్సుకు సంబంధించి సరి అయినది గుర్తించండి సరి అయినటువంటి వాటిని గుర్తించడం ఇక్కడ సరి అయినటువంటివి ఏంటంటే కోల్కతాలోని బిశ్వ బంగ్లా కన్వెన్షన్ సెంటర్లో జరిగినటువంటి ఈ సదస్సును డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ సంయుక్తంగా నిర్వహించాయి ఈ సందర్భంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీకి చెందినటువంటి ప్రొఫెసర్ సబు థామస్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీపై ప్రొఫెసర్ సబు థామస్ గారు నానో సైన్స్ అండ్ టెక్నాలజీపై జాతీయ పరిశోధన అవార్డు అందుకున్నారు నెక్స్ట్ ఆప్షన్ ప్రొఫెసర్ సౌరభ్ లోత వీరు ఐఐటి ముంబైకి చెందినటువంటి వారు అదేవిధంగా ప్రొఫెసర్ వివేక్ పోల్ షెట్వార్ వీరు టిఐఎఫ్ఆర్ ముంబైకి చెందినటువంటి వారు ఓకే ప్రొఫెసర్ సౌరవ్ లోత ఇంకా ప్రొఫెసర్ వివేక్ పోల్ షెట్వార్లకు యంగ్ రీసెర్చ్ అవార్డు అనేది లభించాయి ఇవన్నీ కూడా ఏంటంటే మార్చి ఐదవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు నానో సైన్స్ అండ్ టెక్నాలజీకి టెక్నాలజీపై నిర్వహించినటువంటి అంతర్జాతీయ సదస్సుకు సంబంధించి సరి అయినటువంటివి కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ మైక్రోసేవ్ కన్సల్టెన్సీ సంస్థ మైక్రోసేవ్ కన్సల్టెన్సీ సంస్థ ద రియల్ స్టోరీ ఆఫ్ ఉమెన్స్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ ఇన్ ఇండియా అనే పేరుతో వెలువరించినటువంటి నివేదిక ప్రకారం ప్రధానమంత్రి జన్ ధన్ పథకం ప్రారంభం తరువాత రెండు వేల పద్నాలుగులో నలభై మూడు శాతం ఉన్నటువంటి అకౌంట్స్ రెండు వేల పదిహేడు సంవత్సరం నాటికి ఎంత శాతం పెరిగాయి ఆన్సర్ డె ఏడు శాతం పెరిగాయి నెక్స్ట్ క్వశ్చన్ ద ట్వెల్వ్ కమాండ్మెంట్స్ ఆఫ్ బీయింగ్ ఏ ఉమెన్ ద ట్వెల్వ్ కమాండ్మెంట్స్ ఆఫ్ బీయింగ్ ఏ ఉమెన్ అనే పుస్తక రచయిత ఎవరు పుస్తక రచయిత ఎవరంటే తాహిరా కశ్యప్ ఆప్షన్ సి తాహిరా కశ్యప్ నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ అల్లర్లను ఏకపక్షంగా ఒక వర్గానికి అనుకూలంగా ప్రసారం చేశారనేటటువంటి కారణంగా మార్చి ఆరవ తేదీన నిషేధానికి గురైనటువంటి న్యూస్ ఛానళ్ళు మీడియా వన్ ఏషియన్ నెట్ న్యూస్ ఇవి ఇవి రెండు కూడా ఏ భాషకు చెందినవి ఆన్సర్ ఆప్షన్ బి మలయాళం భాషకు చెందినవి నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఉక్రెయిన్ నూతన ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి డెన్నిస్ షింగల్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవైకి నాది శక్తి అవార్డుకి ఎంపికైనటువంటి ఆంధ్రప్రదేశ్ గిరిజన మహిళల పడాల భూదేవికి సంబంధించి సరి అయినటువంటి వాక్యను గుర్తించండి ఆన్సర్ సరి అయినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే రెండు వేల పదహారులో చిరుధాన్యాల పునరుజ్జీవన కార్యక్రమాన్ని చేపట్టారు ఆదివాసీ వికాస సంఘాన్ని స్థాపించారు వీరు ఇవి రెండు కూడా సరి అయినటువంటి ఆప్షన్స్ కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తి అవార్డుకి ఎంపికైనటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలి మహిళా పైలట్లలో లేనటువంటి వారిని గుర్తించండి లేనటువంటి వారు ఎవరంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో శివాంగి గారు లేరు అవని చతుర్వేది గారు ఉన్నారు భావనాకాంత్ గారు ఉన్నారు అదేవిధంగా మోహన సింగ్ గారు కూడా ఉన్నారు దీని ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం జత పరచండి దీనిలో ఫస్ట్ వన్ కొండూరి కొండూరి రవీందర్ రావు వీరు తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నూతన చైర్మన్ నెక్స్ట్ వి బాలకృష్ణ వీరు సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ అధికారి నెక్స్ట్ సంపర వెంకటకాంతి వీరు విశాఖ ఏజెన్సీలో తొలి మహిళా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నెక్స్ట్ ఆప్షన్ కృష్ణ వీరేంటంటే సిఐఐ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు ఓకే దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మరణించినటువంటి యుఎన్ఓ మాజీ సెక్రటరీ జనరల్ జేమియర్ పెరేజ్ డిక్యులర్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ మాజీ ప్రధాని నెక్స్ట్ క్వశ్చన్ శ్రీరాముడు అరణ్యవాసంలో గడిపినటువంటి మార్గాన్ని తెలుసుకోవడమే లక్ష్యంగా చిత్రకూట్ అమర్కంటక్ వరకు రామేవన్ గమన్ అనే ప్రాజెక్టు చేపట్టినటువంటి రాష్ట్రం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్ నెక్స్ట్ మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చెన్నై టు ముంబై మధ్య నడిచేటటువంటి దాదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను తొలిసారిగా పూర్తిగా మహిళలతో ఏ స్టేషన్ల మధ్య నడిపారు ఆన్సర్ ఆప్షన్ బి రేణిగుంట రేణిగుంట టు గుంతకల్లు వరకు రేణిగుంట నుంచి గుంతకల్లు స్టేషన్ల మధ్య నడిపారు నెక్స్ట్ క్వశ్చన్ అధ్యక్షులుగా అష్రఫ్ గనీ అబ్దుల్లా అబ్దుల్లా ప్రమాణ స్వీకారాన్ని చేయడంతో ప్రస్తుతం ఏ దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది ఆన్సర్ ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్ దేశంలో నెక్స్ట్ రక్షణ రంగంలో ఏటా ఇచ్చేటటువంటి ఆయుధ భూషణ్ అవార్డు టూ థౌజండ్ నైన్టీన్ గ్రహీత ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ గోగినేని సుజాత గోగినేని సుజాత నెక్స్ట్ వన్ పోషణ్ అభియాన్ పథకం అమలుకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ నాటి గణాంకాల ప్రకారం దేశంలో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై మార్చి నాటికి దేశవ్యాప్తంగా సోలార్ రూఫ్ టాప్లో అరవై నాలుగు శాతం వాటాతో దేశంలో తొలి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి తెలంగాణ రాష్ట్రం నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ అస్సోం మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై తగిన సూచనలు ఇచ్చేందుకు కేంద్రం నియమించినటువంటి కమిటీకి నేతృత్వం వహిస్తున్నటువంటి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ నెక్స్ట్ వన్ మార్చి పదవ తేదీన ఫగ్లీ సంప్రదాయ ఉత్సవాన్ని నిర్వహించిన రాష్ట్రం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ ఇంటర్నెట్తో లభిస్తున్నటువంటి అవకాశాల ఆధారంగా ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ట్వంటీ ట్వంటీ ప్రకారం భారత ర్యాంకు నలభై ఆరు అయితే తొలి మూడు స్థానాలలో నిలిచినటువంటివి ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి స్వీడన్ న్యూజిలాండ్ యుఎస్ఏ నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం తొలిసారిగా విడుదల చేసినటువంటి లింగ సామాజిక నిబంధనల సూచి రెండు వేల ఇరవై ప్రకారం కింద పేర్కొన్నటువంటి దేశాలలో అత్యధిక లింగ వివక్షతను ఎదుర్కొంటున్నటువంటి తొలి మూడు దేశాలను గుర్తించండి ఆన్సర్ తొలి మూడు దేశాలు ఏంటంటే పాకిస్తాన్ ఖతార్ నైజీరియా ఇంకా జింబాబ్వే ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్